ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అయిన బటన్ని, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ని, అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నప్పుడు చూసి ఏ వీడియో కూడా మిస్ కారు. అలాగే నా యొక్క ప్రతి వీడియోని ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్ మహేష్, వెల్కమ్ టు చాంటెక్ మాషన్ తెలుగు. ఫ్రెండ్స్, ఏపీటీఎస్ జాబ్ ఆస్పిరెంట్స్ కోసం ప్రతిరోజు డైరీ, డిఎస్ఏ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్టూడెంట్స్ ఎదుర్కొనే సమస్యలకు సంబంధించిన సొల్యూషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందుబాటులో ఉన్న మెటీరియల్ని ఒక చిన్న పీడిఎఫ్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి ప్రతిరోజు అన్ని న్యూస్ పేపర్లో అయితే రావడం జరుగుతుంది. సో మీరు ప్రతిసారి ప్రతి వీడియోని చూడలేరు కదా, సో మేము కూడా అప్లై చేయడానికి చాలా ఇబ్బంది పడదాం. సో మీకు మంచి మెటీరియల్ అనేది ప్రతిరోజు ఉదయం 7:30 నా యొక్క ఛానల్లో ఒక చిన్న పీడిఎఫ్ రూపంలో మీకు ఇస్తాను. దయచేసి ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా చూడండి, ఓకేనా? డైలీ డిఎస్సీ టెస్ట్ 35 మీ అందరికీ స్వాగతం. ఆ 15 questions 15 marks ప్రతిరోజు ఉంటుంది. అది ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. బాధాకరమైన అంశాలను, సంఘటనలు కావాలని మర్చిపోవటకు ప్రయత్నించిన అది ఏ రక్షతంత్రం? ఏదైనా మీకు బాధాకరమైన సంఘటనలు జరిగినట్లయితే వాటిని మీరు మర్చిపోవడానికి ప్రయత్నిస్తే అది ఏ రక్షతంత్రం? విస్థాపనం, తాదాత్మీకరణం, దమనం, ఉదాత్తీకరణం. నేను ఆల్రెడీ ఈ యొక్క రక్షతంత్రాల మీద ఆడియో క్లాస్ అనేది రెడీ చేశాను, అప్పుడు చేయడం కూడా జరిగింది. దయచేసి ఆ యొక్క వీడియోని చూడండి, ఓకే? ప్రాయిడ్ ప్రకారం ఎడిపస్ కాంప్లెక్స్ చూపే దశ గుప్త దశ, శిష్ణ దశ, జన్నాంగ దశ ఏది కాదు? అక్కడ కొంచెం నేను ఒకే ఆప్షన్ రెండుసార్లు ఇవ్వడం వల్ల సి ఆప్షన్ ఏది కాదని ఇచ్చాను, చూసుకోండి. అడాల్సన్స్ అన్న ఆంగ్ల పదంలో అడాల్సర్ అనేది ఏ పదం నుంచి ఉద్భవించింది? ఓకేనా? అడాల్సన్స్ అనేది ఒక ఆంగ్ల పదం అయితే అడాల్సర్ అనేది అందులోనే ఉంటుంది. అడాల్సర్ అనేది ఏ పదం నుంచి ఉద్భవించింది? ఆ గ్రీక్ పదమా, లాటిన్ పదమా, అది మీరు చూడండి. ఆప్షన్స్ని సరైన గుర్తించండి. సంవత్సరంలో 6 రూపాయల చొప్పున సంవత్సరంలో 6% చొప్పున 10,000 రూపాయలకు 9 నెలల్లో ఎంత వడ్డీ వచ్చును? ఓకే, సంవత్సరంలో 6% చొప్పున 10,000 రూపాయలకు 9 నెలలు ఎంత వడ్డీ వచ్చును? మీరు ఐ ఈక్వల్ టు PTR/100 అనే ఒక ఫార్ములాలో వేసినట్లయితే కాలం గురించి, అసలు గురించి వేసినట్లయితే మీకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ రెండు కొన్ని లెక్కలు కూడా సేమ్ ఒకే రకంగా చేయాలి, ఓకేనా? అసలు 2,400 సంవత్సరంలో 5% వడ్డీ రేట్ చొప్పున 4 సంవత్సరాల బార్ వడ్డీ ఎంత? 440, 480, 820, 860. సో దీనికి కూడా మీరు ఐ ఈక్వల్ PTR/100 ఫార్ములాలో వేసి సమాధానాన్ని రప్పించుకోవచ్చు. మొక్కల్లో పురుష బీజ కణాలు పెండ కోసం పరాగ్రేణువులు కొనిడియా ఏది కాదు? ఓకేనా? మొక్కల్లో పురుష బీజ కణాలు. మానవుని శుక్రకణంలో క్రోమోజోముల సంఖ్య 22, 23, 24, 25. ఓకే, సరైన సమాధానం గుర్తించండి. నేను కింద కామెంట్లో ఫస్ట్ పిన్ను మీరు చూసినట్లయితే నాదే ఉంటుంది. దయచేసి ప్రతిసారి కీ పెట్టమని అడగద్దు. 5 to 10 lakhs వచ్చినప్పుడు నేనే పెడతాను, మినిమం 5 వచ్చిన వెంటనే పెట్టేయడం జరుగుతుంది. దయచేసి కీ పెట్టమని అడగద్దు, ఓకేనా? టైటాన్ అన్నది దేని యొక్క ఉపగ్రహం? బృహస్పతి, నెఫ్ట్యూన్, శని, అంగారకుడు. ఓకే, టైటాన్ అనేది దేని యొక్క ఉపగ్రహం? సెకండ్ల లోలకం యొక్క డోలనావర్తన కాలం ఎంత? 2 సెకండ్లు, 3 సెకండ్లు, 4 సెకండ్లు, 5 సెకండ్లు. సెకండ్ లోలకం యొక్క డోలనావర్తన కాలం. ఓకే, వంచిన విల్లుకు గల శక్తి, వంచిన విల్లు, ఓకే, శిశక్తి, గశక్తి రెండు సరైనవే ఏది కాదు? వంచిన విల్లు. ఓకే, చర్మం వల్ల వస్తువుకు సంక్రమించే శక్తి ఏది? శిశక్తి, గశక్తి, భ్రమణ శక్తి, కంపన శక్తి. ఓల్డ్ డిఎస్సీ మీ అందరికీ కూడా, ఎడ్జిట్ కానీ స్కూల్ అసిస్టెంట్ వారు కానీ, ఓల్డ్ పేపర్స్ అనేవి అందరికీ నేను నా ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ మొత్తాన్ని చెక్ చేసినట్లయితే మీకు కనిపిస్తాయి, దయచేసి వాటిని చూసుకోండి. ఆగ్రా కోట నుండి తాజ్మహల్ను చూచుటకు ఉపయోగించినది పుటాకార దర్పణం, సమతల కుంభాకార దర్పణం, కుంభాకార దర్పణం, ద్విపుటాకార కటకం. ఓకేనా? దృశ్య సేవ పరికరాలకి ఉదాహరణ టేప్ రికార్డు, ఛాయాచిత్రాలు, పత్రికలు, తోలుబొమ్మలాట. ఓకే, ది రామాయణ ఈజ్ డాస్ ఎపిక్, అన్ ఎపిక్, ఏ ఎపిక్, ది ఎపిక్, నో ఆర్టికల్. ఓకే, ఐ సా డాస్ వన్ ఐడ్ బెగ్గర్, ది, యాన్, నో ఆర్టికల్, ఏ. ఇక్కడ వన్ ఉంది కదా అని చెప్పి ఏయుఐయు యాన్ అని పెట్టడం కాదు. మీరు కొంచెం బాగా అండర్స్టాండ్ చేసుకుంటే సరైన సమాధానం గుర్తించగలరు. ఆర్టికల్స్ అనేవి తప్పకుండా వాళ్ళు మాకు అయితే రావడం జరుగుతుంది డిఎస్సీలో. అందుకే నేను చాలా వీటి మీదే ఫోకస్ చేయడం జరిగింది మీకు ఇవ్వడానికి. సో ఫ్రెండ్స్, ప్రతిరోజు డైలీ డిఎస్సీ పర్పస్ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు మీరు ఇలాంటి వీడియోస్ని పొందగలుగుతారు. అలాగే ఎడ్యుకేషన్ మోటివేషన్ పర్పస్ వీడియోస్ కానీ, మిగతా ఏ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన మెటీరియల్ కానీ అవైలబుల్గా ఉంటే మీకు తప్పకుండా అందించడం జరుగుతుంది. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోస్ షేర్ చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.